కృష్ణ అవతారంలో మరో రహస్యం, శ్రీకృష్ణుడి నుంచి మన అవతార పురుషుడిగా మనం గ్రహించవలసింది. ఏ బాధ్యత ఒప్పుకుంటే ఆ బాధ్యతని చాలా చిత్తశుద్ధిగా చేశాడు ఆయన. ఎక్కడ అహంకారానికి లోనవ్వలేదు. ధర్మరాజుకి చక్రవర్తికి సలహాలు ఇచ్చేటప్పుడు ఎంత ఉన్నతంగా ఉన్నాడో, అర్జునుడికి రథసారథ్యం వహించి గుర్రాలు కడిగేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. కానీ ఎంత హీనాతిహీనంగా దీనాతిదీనంగా చేయాల్సిన పనినైనా ఎంత ప్రేమగా చేశాడో కృష్ణకర్ణామృతంలో లీలాశుకులు వర్ణిస్తాడు మహానుభావుడు. ఆయన సాయంత్రం అయిందిట, యుద్ధం అయిపోయింది వీరామంట, అర్జునుడు వెళ్ళిపోయాడు హాయిగా, రథికుడు కదా, నాలుగు గుర్రాలని తీసుకుని ఈయన చెరువు దగ్గరికి వెళ్ళేట, కడగాలి గుర్రాలని. ఎలా కడిగేట, ఉట్టినే కొడుగుతారండి. నకలీయమిత కండూన్ పాండవ స్యందనాశ్వాన్ అనుదినమభిషించిన్ అంగుళిస్థై పయోభి. నకలీయమిత కండూన్ పాండవ స్యందనాశ్వాన్ అనుదినమభిషించిన్ అంజలిస్థై పయోభి. అవతు వితదగాత్ర తోత్ర నిశ్చ్యూతమౌళి, అవతు వితదగాత్రగా తోత్ర నిశ్చ్యూతమౌళి. దశర విధృత రశ్మి దేవకీ పుణ్యరాశి. గుండె కరిగిపోయే శ్లోకం రాస్తారండి కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు. చింతామణి నాటకంలో బిల్వ మంగళుడు, తర్వాత ప్రవర్తన మార్చుకుని భక్తుడయ్యాడు. నకనీయమిత కండూన్, గుర్రాలని కడగాలంటే ముందు నీళ్లు పోస్తే ఊరుకోవండి, బాణాల దెబ్బలు తగిలాయి, ఇసక పడింది, దుమ్ము పడింది, ఒళ్ళంతా చీదర చీదరగా ఉంది. కృష్ణ పరమాత్మ చేతులతో గోకెట్ట పాపం. ఒప్పుకున్న పని ఖచ్చితంగా చేయాలి. బంట్రోతు పన, మహారాజు పన మనకు అనవసరం. ఒప్పుకున్నాం కదా చేయాల్సిందే. అంతే, అది ఎంత తక్కువ పని అయినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, చేతులకు ఎంత మట్టి అంటినా సరే, కల్మషం అంటినా సరే, ఒప్పుకున్నాం చేయాల్సిందే. మన హోదాలన్నీ పక్కనెట్టేయాల్సిందే. అందుకు కృష్ణ పరమాత్మ ఆదర్శం అదే, భగవత్తత్వం అదే, కృష్ణతత్వం. అనుదినమభిషించిన్ అంజలిస్తే పయోభి. పళ్ళతో పగ్గాలు పట్టుకున్నాడు, గోళ్లతో గోగుతున్నాడు, చెరువులో ఆయన దిగాడు, పంచి పైకి కట్టుకున్నాడు. అందుకని మళ్ళీ ఆ జారిపోకుండా ఏం చేసి పంచి పైకి కట్టుకున్నాడు. బిగించి కాశీకోక కట్టాడు, గట్టిగా నడుము దగ్గర బిగించాడు, కాశీకోక కట్టాడు. అప్పుడు దోశలతో నీళ్లు తీసుకుని చక్కగా చిన్నపిల్ల చిన్నప్పుడు యశోదాదేవి ఆయన తొంగిళ్లలో పడుకోబెట్టుకుని బేసిన్లో నీళ్లు పోసుకుని దోశడు నీళ్లు దోశడు నీళ్లు దోశడు నీళ్లు ఎలా పోసిందో అలాగే గుర్రాలను గడిగేటండి ఆయన. యశోద రుణాన్ని ఈ రకంగా తీర్చుకున్నాడు ఆయన. ఆయనకి యశోదకి గుర్రానికి తనకి భేదం తెలియదండి. భగవంతుడు అంటే అర్థం అది. విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువు.